రైట్ సారంగ్ పండి గారు ఇప్పుడు అదే విధంగా మరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరి యొక్క ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ కిందకే వస్తాయి ఆ విషయం మీకు తెలిసిందే మరి తెలంగాణ స్టేట్లో ఉన్న పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్లో ఉన్న ఉన్నతాధికారులు ఈ విషయాన్ని మీద దృష్టి పెడుతున్నారంటారా వారు దృష్టి పెడుతున్నారంటే దృష్టి వారి ఎట్లాగూ వారి డ్యూటీలో భాగం అది వారు పెట్టాల్సిందే పెడుతున్నారు కదా పెట్టాల్సిందే అందులోపల వారి దృష్టిలోపం ఉంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలు వెళ్ళడానికి భయపడుతున్నారు కాబట్టి వారు ఆ విషయాలపై ఇంకా బాగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకొని ఇమ్మీడియట్ గా ఏ విధంగా అయితే ప్రజలకు మేలు జరుగుతుందో ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం డైరెక్టరేట్ వాళ్ళకి అఫీషియల్స్ కి ఉందండి రైట్ సార్ గతంలో కూడా మరి నేను రానుబిడ్డ సర్కారు దవాఖానకు అన్న పదాలు పాటలు కూడా మనం విన్నాం సో ప్రస్తుతానికి సర్కారు దవాఖానల విషయం అక్కడ పూర్తి స్థాయిలో నిండిపోయాయి కాబట్టి సో లేదా ఒకవేళ అక్కడికంటే మెరుగైన వైద్య సదుపాయం దొరికిద్దేమో ప్రాణాలు నిలుపుకోవచ్చేమో అన్న క్రమంలో ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే ఇక్కడ ఎదురవుతుంది ఈ పరిస్థితి సో ఈ పరిస్థితి ఒక వైద్యులుగా మీరు ఎలా తీసుకుంటున్నారు ఇది నిజంగా దురదృష్టకరం ఎందుకంటే ఒక వైద్యులు అనడం వైద్య వృత్తినే సేవాభావంతో చేసేది ఏ కొద్ది మంది ఉండదు ఎందుకంటే మనం అనుకున్నట్టు వైద్యులందరూ ఆ విధంగా ఉండరు ఏదో నూటికి ఒకరు ఇద్దరు ఈ విధమైన దృక్పథంతో వ్యవహరిస్తారు వారి వల్ల సమాజానికి వైద్య సమాజానికే కళంకం వస్తుంది అలాంటి వారి మీద ప్రభుత్వం మాత్రం గట్టి చర్యలు తీసుకోవాల్సిందే ఇప్పుడు ప్రాణం దక్కించుకోవాలంటే దానికి అవసరమయ్యే ఖర్చు ఎంత అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది వైద్యులది వైద్యులు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ప్రాణం అన్నది ఎవరిదైనా ప్రాణమే మనం ఆ విషయం లోపల ఒక డబ్బే ప్రధానం కాదనుకుంటూ అందరూ సేవాభావంతో ఆలోచించాలని చెప్పి నేను వైద్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా వైద్య సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రాణం అన్నది ప్రధానమంత్రిదైన ప్రాణమే మామూలు జనాన్ని మామూలు కూలి చేసుకునే వాటిది కూడా ప్రాణమే ప్రాణానికి విలువ ఎవరు అంచనా వేయలేరు కాబట్టి వైద్యులు ఒక్కరు కొంచెం దయతల్చి ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లోపల ఎంత బాధాకరమైన విషయం అంటే వైద్యులతో ప్రత్యేకంగా చెప్తున్న అయ్యా మీరు డబ్బుల కోసం ఆలోచించకండి ప్రజల ప్రాణాలు రక్షించేందుకు ముందు ప్రియారిటీ ఇవ్వండి మీరు ప్రాణాలు ఇవాళ రక్షిస్తారే పొద్దున మీరే దేవుళ్ళు వాళ్ళకి కనబడదు ఆ దేవుడు కనబడతాడు మీరు కనిపించే దేవుళ్ళు నేను నా తరఫున ప్రత్యేకంగా నేను స్పెషల్లీ పర్సనల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆల్ ది డాక్టర్స్ రైట్ డాక్టర్ గారు ఇప్పుడు అదేవిధంగా మరి ఒకవేళ అంటే పరిస్థితి కరోనా పరిస్థితి ఒకవేళ పొయ్యి లాంటిది అనుకుంటే పొయ్యిలోంచి ఐ మీన్ ఆ యొక్క పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుగా ఆ చందం మీకు తెలిసే ఉంటుంది నానుడి సో పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుగా పోయి ఒకవేళ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పడితే ఆ చికిత్సలు ఈ చికిత్సలు ఆ ట్రీట్మెంట్లు ఆర్టిస్టులు అంటూ కూడా లక్షలాది రూపాయలు గుంజుతారు అన్న ఒక నానుడి బయట నుంచే ఆల్రెడీ గతంలో చాలామంది విమర్శలు చేయడం జరిగింది సో కరోనా పేషెంట్ వెళ్ళిన తర్వాత ఇక కాసులకు కొదవే ఉండదు అన్న తీరు మళ్ళీ ఒక కొత్త నానుడిగా వస్తుంది అసలు ఆసుపత్రులు అసలు ఎలా ఉండాలంటారు ఓన్లీ వాళ్ళ దృష్టి అంతా సేవాభావమే ఉండాలి తగిన చికిత్స తగినంత పరీక్షలు మాత్రం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పేషెంట్ రాగానే కరోనా వచ్చింది అని చెప్పి ఇష్టం ట్రీట్మెంట్ చేయడం లేదు పేషెంట్ కండిషన్ అవసరాన్ని బట్టి చెస్ట్ సిటీ స్కాన్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఈ నాజల్ స్వాబ్ ద్వారా కానీ ఏదైనా ఒక డయాగ్నోస్ అయిన తర్వాత దానికి ప్రపంచ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు నమ్మడానికి లేకుండా అయిపోయింది అది కూడా మాఫియా చేతిలోకి వెళ్ళినట్టు అర్పిస్తా ఉంది ఒకటి మానవతా దృక్పథంతో ఏ ప్రోటోకాల్ అయితే ఈ మనిషి బ్రతుకుతాడు అన్నది ఒక్కటే ఆలోచించాల్సింది ఉంటుంది అది ఆ విధంగానే వారికి తగినంత వైద్యం అందించాలి దానికోసం ఇన్ని లక్షలు కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను రైట్ డాక్టర్ గారు అంటే కొంతమంది అందరూ కాదు మరి అందరూ అందరిలో కొందరు ఏం చేస్తున్నారంటే రెమెడీసివర్ అని లేకపోతే ఇంకొక వ్యాక్సిన్ అని ఆ వైల్లో ఉండవలసిన మెడిసిన్కి బదులుగా నీళ్లను కూడా కలిపి లేదా ఒక బీ కాంప్లెక్స్ లాంటివి కలిపి రెమెడీసివర్ పేరిట ఆ యొక్క రోగులు కూడా అందిస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు కూడా మనం చూస్తున్నాం సో దీని మీద ఎలా మనం స్పందించే అవకాశం ఉందంటారు అది చాలా ఘోరమైన తప్పిదము అది అతన్ని డాక్టర్ అనడానికి అతను అర్హత కోల్పోయాడు ఎప్పుడైతే అలాంటి ఆలోచన వచ్చిందో ఆ మరునిషమే అతను వైద్యుడు అనే విషయాన్ని మర్చిపోయాడు కాబట్టి అతన్ని నిజంగా ఎంత కఠినంగా శిక్షిస్తే అంత మంచిది ప్రభుత్వాల పని ప్రజలు కూడా తిరగబడ్డ రోజు అందరికీ ప్రభుత్వాలు కానీ వైద్యులు కానీ ఎవరు కానీ అన్యాయ మార్గంలో నడుస్తారు తప్పకుండా వాళ్ళు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు అంటే ఒక పక్క నుంచి వైద్యుడే అంటే వైద్య నారాయణ హరి అంటున్నారు సో వారు హరితో సమానం అనుకుంటే ఒకవేళ మరి దేవుడే అలాగే చేస్తే ఒకవేళ మరి పేషెంట్ ఎవరికి చెప్పుకోవాలి అదే కదండి ఇప్పుడు వచ్చిన బాధ ఇప్పుడు దేవుడే చేసినప్పుడు
మనం ఏం చేయాలి? నడి సముద్రంలో నావ నడిపేవాడు తప్పు చేస్తే ఆ నావలో ఉన్న అందరి జీవితాలు అదవుతాయి. అదే విధంగా తప్పు చేయకుండా నడిపించినాడే ప్రజాసేవం, ఆ నావలో ఉన్న వాళ్ళందరి కూడా జీవితం బాగుంటుంది నా ఉద్దేశం. రైట్ సారింగపండి గారు, మీరు లైన్ లో ఉండండి. ఎస్ శ్రీకాంత్ గారు, మరి మీరు స్పందించండి. మరి ప్రభుత్వాలు అంటే ప్రజలే ఓట్లు వేసి గెలిపించుకున్న ఈ యొక్క ప్రభుత్వాలు, మరి వారికి ప్రాణరక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, సో వారి స్వరక్షణలో వారు రాజకీయంగా కానీ వారి యొక్క ఇతర వ్యాపకాలలో కానీ బిజీగా ఉండటం, బట్ ఇటువంటివి జరుగుతున్నాయి అనుకుంటే, మరి ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాలు మరి వారికి వారి యొక్క ప్రాణాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించకపోతే మరి ప్రజలు ఎవరికి మళ్ళీ ఒకసారి అంటే మొరబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు. ఒక నాయకుడిగా మీరేమంటారు బీజేపీగా? ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క బాగోగులు, ప్రజల అభివృద్ధికి పాటుపడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఎన్నుకునబడేది ఈ ప్రజల కోసం. కాబట్టి ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమాన్ని మొదట వారందరూ కూడా గ్రహించాలి. దాని తర్వాతనే ఇంకా మిగతా రాజకీయాలు లేదా మిగతా వ్యాపారాలు వారు చూసుకోవాలి. ఏదైతే ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసం సేవ చేస్తామని చెప్పేసి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఈ రోజు ప్రజలకు అవసరం ఉంటే ఖచ్చితంగా వారు సేవ చేయడానికి ముందుకు రావాలి. అంతేగాని ఈ మనం చూస్తా ఉన్నాం ఆ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి దేశంలో వ్యాక్సిన్ వేసుకుంటే మనం కరోనా నియంత్రించవచ్చు అని చెప్పేసి ఎన్నో వ్యాక్సిన్లను వేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఇంతవరకు వారు ఆ వ్యాక్సిన్ పైన ఒక మంచి మెసేజ్ ని ఇవ్వలేకపోయినారు. అంటే ఇక్కడ అర్థమైపోతుంది, మనమందరము ఏదైతే మంచి అనుకుంటున్నామో ఎంతసేపు రాజకీయ కోణంలో ఆలోచించి ఈ వ్యాక్సిన్ మంచిది అని చెప్తే ఎవరికో మంచి పేరు వస్తుందేమో అని చెప్పేసి ఆలోచించి రాజకీయ పక్షాలన్నీ కూడా కొంతమంది వ్యక్తులు కొందరు రాజకీయ నాయకులు ఈ దుష్ప్రచారాన్ని చేయడం జరిగింది. ఈ రోజు తిరిగి వాళ్ళే మళ్ళీ వ్యాక్సిన్ ని వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల ప్రజల్లో భయాందోళనకు గురై వారు వ్యాక్సిన్ ని వేసుకోక వృధాగా మిగిలిపోయింది. రైట్ శ్రీకాంత్ గారు, అంటే ఎస్ ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు కూడా ఏం చెప్తున్నాయంటే అదిగో రోగం ఇదిగో మందు అని చెప్తున్నారు, కానీ దాని తర్వాత వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే మార్గాలు కానీ, వారికి ఒకవేళ ఆర్థిక సదుపాయాలను కల్పించే మార్గం కానీ, వారికి ఆ యొక్క తాత్కాలిక భృతి ఏర్పాటు చేసే క్రమం కానీ లేదా భోజన ఏర్పాట్లు చేసే క్రమం కానీ వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనుకుంటే, మరి తాజా పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వాలు ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైతే రికార్డ్ దొక్కాడని కొందరు పేద ప్రజలకు ఆర్థికంగా అలాగే నిత్యావసర వస్తువులను కానీ భోజనాలను కానీ అందించాలి, అలా అందించి వారిని ఖచ్చితంగా ఆదుకోవాలి ఇలాంటి సమయంలో. అదే విధంగా మనం చూస్తున్నాం లాక్డౌన్ విధించినారు, కానీ మనకు అవసరం పరిస్థితి చేదాటిపోక ముందుకే కొంచెం ముందే మేల్కొని వీటిని మనం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. కాకపోతే ఇప్పుడు అయినా పెద్దగా ఇంత 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఇప్పుడు మనకు 38 లక్షల వరకు రోగులు కేసులు ఉన్నాయని చెప్పేసి తెలుస్తోంది. ఇంత పెద్ద ఉన్నటువంటి దేశంలో, పాపులేషన్ ఉన్నటువంటి దేశంలో ఇది చిన్న సంఖ్యనే, కానీ అందరూ ధైర్యాన్ని విడవకుండా ఒక దృఢ సంకల్పంతో ఒక నమ్మకంతో అందరూ ఈ కరోనా తోటి పోరాడి విజయం సాధించవచ్చు. రైట్ శ్రీకాంత్ గారు, లైన్లో ఉండండి. అదేవిధంగా మరి డాక్టర్ సారంగపాణి గారు, మీరు మీరు చెప్పండి. మరి వైద్య సేవలు మీరు కూడా అందించేవారుగా ఉన్నారు, మరి వైద్య సేవలు తీసుకుంటున్నప్పుడు ఏమి వైద్య సేవలు అందించారు, ఏమేమి మందులు వాడారు, ఎంత నాణ్యమైనవి అనే ప్రశ్నించే వీలు ఉండదు, ఎందుకంటే వైద్యుడు వేసిందే మందు, తీసుకున్నదే మందు కాబట్టి. సో ఆ మందు నాణ్యమైందా లేదా ఒకవేళ వారు చేసిన చికిత్స విధానం కరెక్టా కాదా అన్న పరిస్థితిలో మరి అడిగే ఆ యొక్క స్థానంలో ఆ యొక్క రోగి లేడు అనుకున్నప్పుడు మరి దాని మీద పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సింది, సామాజిక బాధ్యత వారి యొక్క భుజస్కంధాల మీద ఉండవలసింది డాక్టర్లకే కదా. మరి డాక్టర్లే ఇలా చేస్తూ, కొంతమంది డాక్టర్లు ఇలా చేస్తూ పోతే ఎలా అంటారు, వైద్య పరిస్థితి ఏంటి? దీనికి ఒక్క
చూసుకుంటే మీరు చూడండి, ప్రభుత్వము పక్క రాష్ట్ర మహారాష్ట్రలో కనుక హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు అన్ని హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందిస్తేనే ఈ ప్రజల లోపల ఈ అపోహలు, ప్రభుత్వంపై ఉన్న అపోహలు తొలగిపోతాయి. మరియు ప్రభుత్వం ద్వారానే వారికి సరి అయిన, మీరు అన్నట్టుగా వారికి వారికి కావాల్సినంత పౌష్టికాహారం కానీ, వారికి కావాల్సినంత రక్షణ కానీ, వారి కుటుంబాలను ఆదుకునే విధంగా కానీ ప్రభుత్వం ఇప్పటికైనా ఒక ప్లాన్ తయారు చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నించాలండి. అంటే ఆల్రెడీ మరి ఫస్ట్ వేవ్ లో కూడా ఇటువంటి ఒక అనుభవం ఏర్పడింది, అదేవిధంగా ఫస్ట్ వేవ్ అనేది మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వేవ్ కూడా కంటిన్యూషన్ ఏర్పడుతుంది అనే ఆ యొక్క కోణంలో కూడా మరి యొక్క సర్వేలు కూడా చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి చెబుతున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలతో పాటు మరి ఇక్కడ కూడా ఇదే యొక్క ప్రభుత్వం కూడా మరి ముందుకు వెళ్ళలేదు అన్న ఒక చిన్న ఆరోపణ కూడా వినిపిస్తుంది బయట నుంచి. అంటారు అది వాస్తవం అండి, అది వాస్తవం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ రాబోయే సెకండ్ వేవ్ ఇంకా ఖచ్చితంగా ఉంటాయి, దాని గురించి ముందు జాగ్రత్త పడని చెప్పి ఆ రోజుల్లో మనకు ఏంటి మన ఇది వెంటిలేటర్ బెడ్స్ మనకు చాలా అవసరం ఉంటుంది. ముందు ముందు అన్నా కూడా వారు ఎవరు ప్రభుత్వాలు దీన్ని పెట్టారు. ఎందుకంటే మనలో అంతా ముఖ్యంగా ఇక మన తెలంగాణ సామెతలో చెప్పాలంటే దూపైనప్పుడే బావి దొక్కుందాం అని ఆలోచిస్తున్నాడు ప్రభుత్వం ఉండే. ఇప్పుడు ఆకులు దాని చేతులు కాలిపోతున్నాయి, ఇప్పుడు ఆకులు పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. అయినా పర్వాలేదు, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన దిశగా నిర్ణయం తీసుకొని సరైన విధంగా స్పందిస్తే ప్రజలకు రక్షణ కలుగుతుంది, ప్రజలు ఆరోగ్యవంతులవుతారన్న ఆశ నా లోపల ఉందండి. రైట్, అంటే ఇప్పటికీ మరి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మరి ఆ యొక్క ముఖ్యమంత్రి గారు వైద్య శాఖకు సంబంధించిన ఆ యొక్క బాధ్యతలు కూడా అదనంగా తీసుకొని మరి ఇప్పుడు నడిపిస్తున్న పరిస్థితి, సో మంత్రి గారు ఉన్నాక ఆ యొక్క పరిస్థితి కంటే మెరుగ్గా ఉందంటారా ఒక వైద్యులుగా మీరేమంటారు? లేదండి, ఇప్పుడు మెరుగు అన్నది ఏ మాత్రం లేకుండా ఏంటంటే ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. దానికోసం టాస్క్ ఫోర్స్ అన్నది, టాస్క్ ఫోర్స్ గతివిధి ఏంటంటే ఇద్దరు కూడా తెలియట్లేదు. ఒక జనాన్ని అసలు ఏం చేస్తుంది అన్న విషయం కూడా తెలియదు. ఒక ఆరోగ్య శాఖ మంత్రి తప్పించిన తర్వాత మేము ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం ఆరోగ్యానికి సంబంధించి, వాళ్ళు చూసుకుంటారు అన్నారు. ఇప్పటి వరకు అది పెద్ద పర్యవేక్షణట్టయితే ఏమి అనిపించట్లేదండి. మరి ఒకవేళ పర్యవేక్షణ లేపం ఉన్నది అనుకుంటే మరి యొక్క ప్రైవేట్ దోపిడీ కూడా మరి ఉంది. వారి పర్యవేక్షణ నిజంగా కనుక ఉంటే ఇంత అధ్వానంగా ఉండదు. 23 లక్షల బిల్లు ఒక పేషెంట్ కి, 23 లక్షల బిల్లు అంటే ఏంటండి ఇది? మనం డబ్బులు కష్టపడి సంపాదించున్నారు, ఉన్న ఆస్తులు తెగనమ్ముకొని వస్తున్నారు, రేపు పొద్దున భవిష్యత్తు ఏంటనేది ఆలోచించ కూడా ప్రాణం మీద ప్రాణం రక్షించుకోవాలనే తోటే జనం తపత్రయపడుతుంటే వీళ్ళు మాత్రం ఎంత దొరికితే అంత చేద్దామనే ఆలోచనతో ఉన్నాయి కొన్ని సంస్థలు. అలాంటి వారిని ప్రభుత్వం ఇక నుంచైనా వాటి మీద కరెక్ట్ గా నిఘా పెట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ప్రజల క్షేమం దృష్ట్యా. రైట్, శ్రీకాంత్ ముద్రాజ్ గారు, మరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని కూడా డాక్టర్ సారంగపాణి గారు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వాల తీరు ఇలా ఉంది అనుకుంటే మరి పట్టించుకున్న వాళ్ళు, పట్టించుకునే నాదులు ఎవరంటారు? మరి పట్టించుకునే నాదులు ప్రభుత్వాలే పట్టించుకోవాలి. ఏదైతే మీరు అన్నట్టుగా ఆరోగ్య శాఖ మారి సీఎం గారు కేసీఆర్ గారు తీసుకున్నారో ఇంకా ఏం బెటర్ గా కనబడట్లేదు. కనబడితే నిజంగానే డాక్టర్ గారు అన్నట్టుగా ఈ 23 లక్షల బిల్లు అలాగే ఏదో మన ప్రెస్ మీట్లు పెట్టేసి అంత పరిస్థితి బానే ఉంది, మంచి ఉంది అని చెప్పేసి టెస్టుల సంఖ్య గాని అలాగే కేసుల సంఖ్య గాని దాన్ని పూర్తిగా సమాచారం ఇవ్వకుండా తప్పించే ప్రయత్నం ఏదైతే జరుగుతా ఉందో దాన్ని కాకుండా తొందరగా దుబాటు చర్యలకు దిగి ఏదైతే మనం పేద ప్రజలకు నిజంగా మంచి వైద్యం అందించాలి, పేద ప్రజలని ఆదుకోవాలి, పేద ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాలు నిలబడాలి అని అంటే కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ని ప్రవేశపెట్టి దాని ద్వారా కూడా పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి ఫీజులకు వారి గైడ్ లైన్స్ ప్రకారమే వైద్యాన్ని అందించాలి. ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్ల దోపిడీని అరికట్టాలి. దానికి ప్రత్యేక కమిటీ వేసి పేద ప్రజలు ఎవరైనా అలాగే ఆరోగ్య బీమా ఉన్న వారిని కూడా ఆరోగ్య బీమా కిందనే ఆ పేషెంట్ ని అడ్మిషన్ చేసుకొని వారికి ట్రీట్మెంట్ అందిస్తే ప్రజలందరూ కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క విధంగా ఈ దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం తొందరగా కళ్ళు తెరిచి ఇప్పటికైనా దీని విషయంలో
ఒక సీరియస్ గా పనిచేస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. రైట్ శ్రీకాంత్ చర్య గారు, అంటే ఇప్పుడు ముఖ్యంగా మరి దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలు లేదా ఇంకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలోగా ఈ యొక్క కరోనా వ్యాప్తి కూడా మరి విజృంభణగా మరి పెరిగిపోతుంది, ఎప్పటికప్పటికి ఎంతెంత పెరుగుతుందనేది కూడా మరి అటు ఎవరి దగ్గర కూడా పూర్తి స్థాయిలో లెక్కలు పూర్తిగా రావట్లేదు. వచ్చిన లెక్కలు కొన్ని రావాల్సిన బోలుడని అన్న చందంగా ఈ యొక్క కరోనా పాజిటివ్లు పెరిగిపోతున్నాయి కదా, మరి ఎట్లా ఈ యొక్క దిద్దుబాటు ఎలా అంటారు, ఎవరి నుంచి స్టార్ట్ చేయాలంటారు? ఇది ఈ కరోనా పెరుగుతూ ఉంది, కేసులు పెరుగుతూ ఉన్నాయి, నిజం అది. ప్రతి ఒక్కరి బాధ్యతగా మనమందరం కూడా ఈ లాక్డౌన్ ని పాటిస్తూ అలాగే ఏవైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో వాటిని అనుసరిస్తూ అందరం ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ సాధ్యమైనంత వరకు మనము అవసరం ఉంటేనే బయటికి వెళ్ళడం అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం ఈ కరోనాని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ఈ వ్యాధిని ఎదుర్కోవాలి. ఈ యొక్క సిచ్యువేషన్ ని మనం పూర్తిగా తొలగించుకోవాలని అనుకుంటే అందరు కూడా కొంచెం ఇబ్బంది అయినా కూడా కొన్ని రోజులు జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉంటే మనం దీన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ సామాన్య పరిస్థితికి వెళ్లే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ శ్రీకాంత్ గారు, మరి లాక్డౌన్ విధించేశాం అంటూ కూడా చేతులు దులుపుకుంటున్న పరిస్థితి అనుకుంటే ఆ బిట్ ఒకసారి మనం కానీ విశ్లేషణ చేసినట్లయితే, సో వీరిచ్చిన 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉన్న టైం ఏదైతే ఉందో ఈ టైంలో మరి ఆ యొక్క కార్యకలాపాలు చేసుకోవచ్చు, మరి వారు అక్కడ వ్యాపారం నిర్వహించుకోవచ్చు, సో చేతి వృత్తుల వారు పనిచేసుకోవచ్చు, అదేవిధంగా వినియోగదారులు వారు కావాల్సినవి తీసుకోవచ్చు అనుకుంటే మరి ఆయా ప్రదేశాలలో జనసమర్థత కలిగిన ఏదే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలలో పెట్టిన కట్టోడి అంటే ఐ మీన్ ఆ యొక్క పోలీస్ బందోబస్తు అంతంత మాత్రమే కనిపిస్తోంది, మీకు అని కనిపించిందంటారా? అవునండి, అయితే ఈ లాక్డౌన్ పెట్టడం జరిగింది 6 to 10 o'clock వరకు. ఉదయం ఏదైతే నిత్యావసర వస్తువులు అవసరం ఉంటాయో ప్రజలకి మిగతా చిన్న చిన్న కార్యకలాపాలు చేసుకోవడం కోసం వీలు కల్పించారు. అయితే ఈ దీన్ని ఈ ఆసరాగా తీసుకొని జనాలంతా కూడా ఒక్క చోటున గుమిగూడడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా పర్యవేక్షణ అనేది లేదు. పోలీసు వాళ్ళు ఏదైతే 10 అయిన తర్వాతనే రోడ్డు పైనకి వచ్చి ఎవరైనా కనబడితే వారిని హెచ్చరించడం జరుగుతూ ఉంది. అలా కాకుండా కొంచెం ఆ టైంలో కూడా పోలీసు వ్యవస్థ కానీ ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ పెట్టి కొంచెం ప్రజలందరినీ గుమిగూడకుండా చేసే ప్రయత్నాలు చేయాలి. ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో ఈ ముఖ్యంగా ఈ వైన్స్ ల దగ్గర ఈ యొక్క జనాలు గుమిగూడుతూ ఉండడం జరుగుతూ ఉంది. నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అవసరం ఉన్న పేదలకు అవసరం ఉన్నటువంటి గ్రాసరీస్ అయితే ఏవైతే అవసరం ఉన్నాయో రోజు తినడానికి కూరగాయలు పప్పు ఉప్పులు ఇలాంటి వాటికి అవకాశం ఇచ్చి మెడికల్ ఇచ్చి మిగతా వైన్స్ గానీ వేరే గానీ వాటిని కూడా పూర్తిగా ఈ 10 రోజుల మట్టుకు ఆకుంటే బాగుండేది, కొంచెం వరకు తగ్గేదేమో అని అనిపిస్తోంది. ఇంకో విషయం శ్రీకాంత్ గారు, మీ దృష్టికి ఆల్రెడీ వచ్చే ఉంటుంది, మరి హైదరాబాద్ లో కూడా మరి బంజారాహిల్స్ లో ఉన్న ఒక వైన్ షాప్ దగ్గర లాక్డౌన్ విధించిన రోజో ఆ మరుసటి రోజునో సో 3 గంటల్లో కేవలం 3 కోట్ల రూపాయల విలువ కలిగిన మద్యం కూడా అమ్ముడుపోయింది అంటూ కూడా మరి అనేక ప్రసార మాధ్యమాల్లో చదివారు చూశారు. కానీ అక్కడ ఉన్న సదుపాయాలు, అక్కడ ఉన్న శానిటేషన్ ఎవరైనా చేసుకున్నారా, మాస్క్లు ఎంతమంది వేసుకున్నారు, అక్కడ కట్టడి ఎలా ఉంది అన్న కోణంలో ఎవరన్నా ఆలోచన చేశారా? If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.